మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం ఈరోజు నక్షత్రాధిపతి సూర్యుడు సోమవారం కాబట్టి మనమంతా ఎలాగూ పరమేశ్వరుడిని పూజిస్తాం అయితే శివకేశవులిద్దరూ ఒకటే అన్న విషయం మనకు తెలిసిందే అందుకే ఈరోజు ఓం హరిహరాయ నమ అని జపించాలి ఈ నామస్మరణ మనల్ని జ్ఞాన మార్గంలో పయనించేలా చేస్తుంది మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సత్య ధర్మ మార్గం గురించి ఆలోచించిన వారి జీవితం ఆ మార్గంలోనే సాగుతుంది అధర్మం గురించి ఆలోచించే వారి జీవితం ఆధార్లోనే సాగి వినాశనానికి గురవుతుంది అయితే ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే తెలిసి తెలియక అధర్మ మార్గంలో పయనిస్తూ ఇతరులను బాధిస్తే వారు కన్నీటితో మనల్ని శపించినప్పుడైనా మనలో మార్పు రావాలి ఆ మార్పు గనక సంభవిస్తే అప్రయత్నంగానే ధర్మ మార్గం వైపు పయనం కొనసాగుతుంది ఎందుకంటే ఎంతటి పాపానికైనా పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం ఇది ముందు నుండి తెలిస్తే గనక ఖచ్చితంగా మనం ధర్మ మార్గంలో పయనిస్తాం దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం ద్వాదశి ఘడియలు ఉన్న కారణంగా ఇప్పుడు మహావిష్ణువును సాయంత్రం త్రయోదశి వస్తున్నందున పరమేశ్వరుడిని పూజించాలి ప్రస్తుతం శంఖ చక్ర గదాధారి అయిన మహావిష్ణు విగ్రహాన్ని పూజగదిలో ఉంచి తులసి దళాలతో కానీ అవి అందుబాటులో లేనట్టయితే అక్షతలు పుష్పాలతో పూజించి నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించాలి వీలైతే విష్ణు నామాల్ని పారాయణ చేయాలి ఇలా ఆచరించడం వల్ల సంకటాల నుండి విముక్తి కలిగి ప్రశాంతత ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని పోషించేందుకు అందరినీ మోసగిస్తుండడాన్ని చూసి అతడి భార్య ఇది సరైన మార్గం కాదని హితవు పలికి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది ఎందుకంటే తమను పోషించడానికే అతడు అందరినీ మోసగిస్తున్నాడని తాము గనక ఇక్కడ ఉంటే అందరినీ మోసగించడం మానడనే ఉద్దేశంతో ఆమె అలా ప్రవర్తించింది కానీ భర్త ఎన్ని తప్పులు చేస్తున్నా భార్య దగ్గరే ఉండి సర్దిద్దాలి అని తండ్రి కూతురికి సర్ది చెప్పాడు దీంతో ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్ళి అతడిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది కొంతకాలానికి తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు అతడు మారిపోయి న్యాయంగా ఉద్యోగం చేద్దామని ప్రయత్నిస్తే ఇంతకాలంగా మోసగించడానికి అలవాటు పడిన నువ్వు సక్రమంగా ఉద్యోగం చేస్తావంటే ఎలా నమ్మేది అన్నారు తప్ప ఎవరు ఉద్యోగ అవకాశాన్ని కల్పించలేదు అందుకే పెద్దలు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడిస్తేనే జీవనం సుఖంగా సాగడంతో పాటు మోక్షం లభిస్తుంది ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం పూజ గదిలో పూజానంతరం దైవాల ముందు కొట్టిన కొబ్బరికాయను నూనె చేసుకుని తలకు ఒంటికి వినియోగించవచ్చా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం సాధారణంగా మనం కుంకుమార్చన చేసిన కుంకుమను నూతట ధరించడంలో ఉద్దేశం ఏంటంటే ఆ దైవానుగ్రహం మనకు కలగాలని అలాగే దైవానికి సమర్పించిన దేన్నైనా మనం నిత్యం ఇంట్లో వినియోగించుకోవచ్చు యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య పూజ గదిలో కానీ ఇంటి బయట కానీ రెండు దీపాలను వెలిగించాలి కొత్త పాత్రలో గాని మట్టి పాత్రలో గాని బియ్యం పాలు పోసి అన్నం వండి దానితో శివలింగాన్ని తయారు చేయాలి ఆ శివలింగాన్ని ఒక అరిటాకుపై గాని పీటపై గాని ఉంచి శ్రీగంధం భస్మంతో అలంకరించి తేనె పాలు సంప్రోక్షం చేయాలి బిల్వ దళాలను పారిజాత పుష్పాలను గాని శంఖ పుష్పాలను కానీ ఉమ్మెత్త పూలను కానీ తీసుకుని స్వామివారికి సమర్పించాలి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేయాలి పూజానంతరం నిర్మాల్యాన్ని తొలగించి అన్నంతో తయారు చేసిన ఆ శివలింగంలో పోసి కలిపి ప్రసాదంగా స్వీకరించాలి దీనివల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి ముఖుడు ఉంటాడో ఆ కీర్తి ముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తి ముఖం పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తిముఖుడు చూడండి ఇది కీర్తిముఖుడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం